నాకు తెలియదు అన్న, నువ్వే నాకు బంగపై ఎక్కించినది, నాకేం తెలియదు నువ్వే ఎక్కించింది. అట్లా అంటే ఎట్లమ్మా? నాకేం తెలియదు అన్న. మళ్ళీ అందుకే నన్ను దూరకూడదు అనేది నేను. ఓ మళ్ళీ నేను ఏందంటే అట్లే పెట్టేట్టండి కరెక్ట్గానే. అందుకే మళ్ళీ ఊరికి మధ్యలో నువ్వు చెడ్డా. అట్లంటే ఎట్లమ్మా? మీరే నేను అందుకే అని నువ్వే కదా రోజు అమ్మా అమ్మ చూడమ్మా నిన్నదే నువ్వేనా కదా. కాదు వద్దు నిన్న వద్దు అంతా నేను ఇచ్చేస్తాను నాకు అది వద్దు ఎందుకు పేరు నాకు కూడా ఎందుకులేమ్మా అది ఇస్తానులే వేళంత ఎందుకులేమ్మా అట్టని కాదమ్మా అంటే చెప్పినాడా ఆయన అంటే పడిన రోజు 24 పడిన రోజు అటు పోయింటాం బ్యాంక్ అడిగి ఫోన్ చేసినాడా ఇట్లా 500 ఇచ్చే పోనాడేసి అంటే నేను ఆ రోజు పోలా మరుసటి రోజు పొద్దున్నే నేనే పోయి అక్కల ఇంటికి అడిచే వచ్చిన అది కూడా ఆయన జీరో అకౌంట్ 2017 పెట్టిండమ్మా అది ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ ఇస్తే దాంట్లో నాకు లోన్ ఉంది అద్దు ఆ మగ్గ ఆయనలోనే అమ్మా నేను వేసేది కూడా దాడే అమ్మా ఆ బిల్డింగ్లో అద్దు ఆ రోజు వస్తే కదా సచివాలయం దగ్గరికి అదమ్మా అన్న చెప్పింటేనే 1000 అది బిల్లు పడితే ఇవ్వాలంటే ఇస్తాను లెక్క అట్లనే కావు అంటే ఆయన ఇప్పుడు ఆయనే 500 ఇమ్మన్నాడమ్మా బిల్లు పడితే 500 ఇచ్చేయాలి ఇట్లా అంటే ఇది ఒకసారి అడుగక్క అన్న స్పీకర్ పెట్టక ఎందుకు లేదు అన్నా అన్న 500 అన్న బిల్లు పడితే వాళ్ళ ఐక్యాలకి ఇమ్మ ఇవ్వాల్సింది అన్న అన్నా అన్నయ్య కాదన్న పన్న రోజు మన్నయ్య చేసి 500 ఇవ్వాలంటే ఇట్లా వాలంటీర్ అంటే సరే అని చెప్పి ఇచ్చి వచ్చిన అన్న ఈకైకే మళ్ళీ పోలేదా నేను ఏమో అంతే ఏమో మళ్ళీ నీకు నాకు తెలియదు కదా అన్న ఎప్పుడైనా తీసుకుంటే నేనేమనుకున్నా అంటే మగ్గం చూపించుకున్నాను కదా పడింటే ఇవ్వాలని ఇచ్చి వచ్చిన అన్న 500 చూడమ్మా చూడక్క నాతో అసలు చెప్పలేదు అదే నేనైతే నేను అన్నయ్య చూసి పెట్టేసిన నిజంగా అంటే నేనైతే మీతో మాట్లాడలేదు అట్లనే అమ్మ నేను జెన్యునే కదమ్మా ఇప్పుడు మగ్గమే నేస్తా మీరు నాకు పెట్టి పోతే ఎట్లా అన్న ఇంట్లో మగ్గం ఉంటే జెన్యునే అన్న ఇది.